ఈ నడుమ పోలీసు వాళ్ళు సూర్యుడిని చంద్రుడిని బాగా ఫాలో అవుతున్నట్టున్నారు. ఒక్క చంద్రుడినే ఫాలో అయితే చంద్రుడు రోజు కింద తగ్గుకుంటా 15 రోజులకు మొత్తం మాయమవుతాడు, మళ్ళీ పెరుగుకుంటా వస్తాడు. కానీ ఇద్దరిని ఫాలో అయినారు అనుకో, పొద్దున్న ఆకో తీరుంటుంది, మాపటిలు ఇంకో తీరుంటుంది. సూర్యుడు వచ్చినప్పుడు ఎండ సుర్రు అంటది, చంద్రుడు వచ్చినప్పుడు ఎండ మొత్తం మాయమయ్యి చల్లగా ఎండలు కురుస్తుంది. ఇదంతా ఇప్పుడెందుకు చెప్తున్నానో ఈ వార్త చూస్తే మీకే తెలుస్తుంది. అయినోళ్ళకి ఆకులల్లా కానోళ్లకు కంచాలు పెట్టినట్టే ఉన్నదట పోలీసు వాళ్ళ ముచ్చట. వాళ్ళు పని చేసే తీరు చూస్తంటే అంత గమ్మత్ గమ్మత్ ఉన్నదని కారు పాటోళ్ళు అంటున్నారు. నిన్న కారు పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికాడ పెద్ద లొల్లైంది కదా, గంత లొల్లైతా అంటే పోలీసు వాళ్ళు సపోర్ట్ చేయలేదట, ఎవ్వలను ఆపలేదట, ఉట్టిగానే చూసుకుంటా ఉన్నారట. కాంగ్రెస్ వాళ్ళు పోలీసు వాళ్ళ గల్లాలు బట్టి గుంజుకపోయినా ఏమనలేదట. పాపం మీదికెళ్ళి పెద్ద సార్లు ఆర్డర్ వేసినాక వీళ్ళు ఏం చేస్తారు చెప్పుండ్రి. కానీ నడి రాత్రి పోలీసు వాళ్ళకు రూల్స్ యాదకొచ్చినాయట. నౌకర్లో చేరినప్పుడు చదువుకున్న పుస్తకాలు కళల యాదకొచ్చినాయో లేకపోతే ఇంకేమన్నా అయిందో గానీ అదే రాత్రి కాకి బట్టలు వేసుకుని కారు పాటోళ్ళ ఇండ్ల మీద పడ్డారు. ఎక్కడోళ్లను అక్కడ అరెస్ట్ చేసిండ్రు. ఇండ్ల ముంగట పోలీసు బెటానియన్లనే దింపిండ్రు. అగో నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కారు పార్టీ ఎమ్మెల్యే ఇంటి మీదకి పోతా అంటే రూల్స్ యాడికి రానట్టున్నాయి. ఇవాళ కారు పాటోళ్ళు బయటికి వెళ్తామని చెప్పగానే ఉన్న కార్లు వ్యాన్లన్నీ తీసుకుపోయి వాళ్ళ ఇండ్ల ముంగట పెట్టిండ్రు. మరి ఇదే హౌస్ అరెస్ట్ నిన్న గాంధీ గారిని చేసి ఉంటే ఇష్యూ జరుగునా? ఇవాళ హైదరాబాద్ లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేసిండ్రు, మాలాంటి వాళ్ళని హౌస్ అరెస్ట్ చేసిండ్రు, మరి నిన్న గాంధీ గారిని ఎందుకు హౌస్ అరెస్ట్ చేయలేదు? దీంతో తేట తెల్లం కదా. పాపం రేవంత్ సారు నిన్న ఢిల్లీలుండే, రాష్ట్రంలో అవుతున్నది తెలవనట్టున్నది. ఇవాళ ఇక్కడికి రాగానే మస్తు బాధపడ్డాడట. అయ్యో నా హైదరాబాదు ఇట్లయిపోతున్నది, కారు పాటోళ్లు రోడ్ల మీదకి వస్తే పట్టణంకు ఉన్న పేరు ఖరాబ్ అవుతుందని మస్తు బాధపడి కళ్ళల్లో నీళ్లు తీసి అటెనక జేబులోకెళ్లి ఫోన్ తీసి డీజీపీ సార్కు కలిపిండట. ఎవరన్నా ఎక్కువ చేస్తే ఇయ్యడ మయ్యర జోపుండ్రి, లోపటేయండ్రి, హైదరాబాద్ పేరు ఖరాబ్ కావద్దని జనంత గట్టిగానే చెప్పిండట. కాని చూసిండ్రా సారు నిన్న హైదరాబాద్ లో లేడు కాబట్టి సరిపోయింది. ఇవాళ కారు పాటోళ్లు ఓ ఎమ్మెల్యే ఇంటికి పోతామంటేనే సార్కు పానమంతా ఎటటో అయింది. ఇక నిన్న వాళ్ళ పాటోళ్లు చేసిన లొల్లి చూస్తే ఇంకెంత బాధపడేటోడు. అవసరమైతే ఆర్మీని దించి వాళ్ళని దండించేటోడు కావచ్చు, ఎందుకంటే మనోళ్ళు మందోళ్ళని చూడాడు సీఎం సారు. తప్పు ఎవరు చేసినా తప్పే అంటాడు, తప్పు చేసిన వాళ్ళను కోదండం ఎక్కిస్తాడు, వాళ్ళు షేయి పాటోళ్ళైనా షెడ్డి దోసులైనా సరే.